హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మీరంతా ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరు ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్నటువంటి బెల్ బటన్ టచ్ చేయండి దీని ద్వారా నేను పెట్టే వీడియోస్ అన్నీ కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో ఎంతో టేస్టీగా ఉండేటువంటి పచ్చి పులుసు ఏ విధంగా తయారు చేయాలో తెలుసుకున్నాం ఫ్రెండ్స్ ఈ పచ్చి పులుసులో కూడా చాలా తేడాలు ఉన్నాయండి అది ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క స్టైల్లో చేసుకుంటూ ఉంటారు నేను ఎలా చేస్తానో ఇప్పుడైతే మీకు చేసి చూపిస్తాను రాగి సంగటిలోకి ఈ పచ్చి పులుసు చాలా టేస్టీగా ఉంటుందండి ఎలా చేయాలో ఇప్పుడైతే తెలుసుకున్నాం ఫ్రెండ్స్ దానికోసం ముందుగా మనము ఎండుమిర్చి తీసుకొని దాన్ని ఈ విధంగా బాగా కాల్చుకోవాలండి రెండు వైపులా బాగా కాల్చుకోవాలి మాడిపోకుండా కాల్చుకోవాలండి ఇక పల్లెటూరులో ఎక్కువగా పొయ్యలు ఉంటాయి కదా కట్టెల పొయ్యలు వాటిపైన కాలుస్తూ ఉంటారు మనకి అలా అవకాశం ఉండదు కాబట్టి ఇలా గ్యాస్ పైన కాల్చుకోవాలి ఇది అచ్చం విలేజ్ స్టైల్లో ఏ విధంగా చేస్తారో ఆ విధంగా చేసి చూపిస్తున్నానండి ఇలా పచ్చిమిర్చి మనకి ఎన్ని కావాలనుకుంటే అన్నీ మనం తినే కారాన్ని బట్టి కాల్చుకోవాలి ఆ తర్వాత ఒక టమోటా తీసుకొని టమోటాను కూడా ఇలా గ్యాస్ పైన కాల్చుకోవాలండి కాల్చిన టమోటా పచ్చిపులుసులో వేయడం వల్ల టేస్ట్ అనేది డిఫరెంట్గా ఉంటుంది తినడానికి చాలా కమ్మగా అనేది ఉంటుందండి అందుకే టమోటా వేస్తున్నాను టమాటో అనేది మీ ఆప్షనల్ అండి కావాలంటే వేసుకోవచ్చు లేకపోతే అలాగే వేసుకోవచ్చు తర్వాత ఇలాంటి మట్టి పాత్ర ఒకటి తీసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి ఇలాంటి మట్టి పాత్రలు అనేవి దాదాపు అందరిళ్ళలోనూ ఉంటాయండి ఎక్కువగా ఫిష్ కర్రీ చేయడానికి యూజ్ చేస్తూ ఉంటాం కదా ఆ తర్వాత మనం ముందుగా కాల్చుకున్న ఎండుమిర్చి వేసుకోవాలి ఒక ఐదు ఎండుమిర్చి వరకు వేసుకున్నానండి ఆ తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ ముందే నానబెట్టిన చింతపండును మొత్తం ఇందులో వేసుకోవాలి ఆటి తర్వాత అందులోనే మనం ముందుగా కాల్చుకున్న టమాటోని తీసుకొని దానిపైన బ్లాక్గా కనిపిస్తుంది కదా ఆ మాడిన మొత్తాన్ని కూడా తీసివేయాలండి అంటే బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకున్న తర్వాత ఆ టమోటాని కూడా ఇందులో వేసుకోవాలి టమోటా అనేది ఎక్కువ మాడిపోకూడదండి కొద్దిగా ఉడకాలంతే అలా కొద్దిగా ఉడికి ఉడకని టమోటాని వేసుకున్నాను ఆ తర్వాత ఇలాంటి పప్పు గుత్త ఉంటుంది కదా మనం పప్పు రుద్దుకోవడానికి పెట్టుకుంటాము అలాంటి దాంట్లో మొత్తాన్ని కూడా బాగా రుద్దుకోవాలండి టమోటా మొత్తం టమోటా పచ్చి ఎండుమిర్చి ఇవన్నీ కూడా బాగా నలిగిపోవాలి అవి మొత్తం కూడా బాగా నలిగినప్పుడేనండి టేస్ట్ మొత్తం కూడా అందులోకి వస్తుంది ఎక్కువగా విలేజ్ స్టైల్లో పొలాల దగ్గరికి వెళ్తూ ఉంటారు కదండి ఫ్రెండ్స్ అలాంటప్పుడు ఇలా అన్నీ ముందుగానే వేయించుకొని తీసుకెళ్తారు అక్కడ ఇలా చేసుకొని రాగి సంగటి చేసుకొని తింటారండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇలా మొత్తం కూడా బాగా రుద్దుకోవాలి చూడండి టమోటా సగం అయితే మెదిగిపోయింది అమ్మ వాళ్ళు కూడా ఇలాగే తీసుకెళ్తారండి నేను అమ్మ దగ్గర నేర్చుకున్నాను మీకైతే చూపిస్తున్నాను మా సైడ్ మొత్తం ఇలాగే చేస్తారు చాలా టేస్టీగా ఉంటుంది ఆ తర్వాత ఒక ఐదు వెల్లులు రెబ్బలు వేసుకోవాలి అందులోని వేసుకొని వాటిని కూడా బాగా రుద్దుకోవాలండి ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒక్కొక్క స్టైల్లో చేస్తూ ఉంటారు ఈ పచ్చి పులుసు అనేది మొత్తానికి బాగా అయితే మెదిగిపోయింది మొత్తం కూడా ఇలాంటి పప్పు మట్టి పాత్రలో చేయడం వల్ల పచ్చి పులుసు అనేది చాలా టేస్టీగా ఉంటుందండి ఇందులో కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి వేసుకున్న తర్వాత కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా వేసుకోవాలి వేసుకొని ఇంకొకసారి బాగా రుద్దుకోవాలండి అమ్మవాళ్ళు పొలం పండ్ల దగ్గర ఇలాగే చేసుకుంటారండి పచ్చి పులుసు అది చూసి నేను నేర్చుకున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంది మనము సాల్ట్ చూసి వేసుకోవాలండి సాల్ట్ సరిపోకపోతే ఇంకొక హాఫ్ స్పూన్ వరకు వేసుకోవచ్చు ఇంకొద్దిగా కరివే కొత్తిమీర వేస్తున్నాను నేను కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోవచ్చండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండే పచ్చి పులుసు రెడీ ఎంతో టేస్టీగా ఉందండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి మీకు కూడా నచ్చుతుంది ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్